న్యూఢిల్లీ లోని తన నివాస ప్రాంగణంలో ఆదివారం మొక్కనాటి నీళ్లు పోస్తున్న నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ చిత్రంలో ఎంపీలు సంతోష్ కుమార్ వెంకటేష్ కాని హరితోద్యమం కేసీఆర్తో విశ్వవ్యాప్తం నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ప్రశంసలు ఈ అడుగు ప్రపంచానికి ఆదర్శమని అభినందనలు ఎక్కడికి వెళ్ళినా ఈ స్ఫూర్తిని ప్రచారం చేస్తామని వెళ్ళడి ఇగో నేను చూసిన ఈ గ్రీన్ ఛాలెంజ్ ఏంది హరితోద్యమం ఏంది అసలు దీనికి సంబంధించి ఏం జరుగుతుంది సంతోష్ సార్ ఏందో వర్షం పడ్డప్పుడల్లా ఒక నాకు ఎప్పుడు సంతోషంగా మొక్క పెట్టి నీళ్ళు పోయినాయి ఎవరితోనైనా గది వర్షాకాలంలో వర్షం పడ్డట్టే వర్షం పడ్డప్పుడే కనిపిస్తుంది మరి గంత హరితోద్యమం చేసి ఎన్ని మొక్కలు చేసిండు తెలంగాణలో అటవీ ఉత్పత్తి ఎంత పెంచినట్టే అవన్నీ పక్కన పెడదాం అయితే దీని గురించి అసలు హరితోద్యమం అంటే ఏంది తెలుసుకుందామని నేను ఇక కొంచెం చూసిన కొంచెం మా సార్ని అడిగిన అప్పుడు నాకు కొన్ని వివరాలు తెలిసినాయి దీనికి హరితోద్యమం కింద గ్రీన్ ఛాలెంజ్ కింద హంప నిధులు అని మూడు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిందట ఈ హంప నిధులు అంటే మూడు వేల కోట్లు ఏంటంటే రాష్ట్రంలో గీ వీళ్ళు మొక్కలు పెడతారు కదా తీసుకొచ్చి గీ మొక్కలు పెట్టి నీళ్లు పోసినందుకు గా నిధులు ఇచ్చిందట మరి ఈ నిధులకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని ఎన్ని మొక్కలు నాటింది దీని ఆడిట్ ఏంది దీనికి సంబంధించిన ఎంక్వైరీ ఏంది ఈ మూడు వేల కోట్లకు సంబంధించి లెక్కలు ఏమైనాయి కేంద్రం ఇచ్చిన నిధులన్నీ ఏం చేసిండ్రు ఇచ్చినవన్నీ సక్రమంగా ఖర్చు పెట్టింది ఆ ఖర్చు పెడితే ఏ నియోజకవర్గంలో ఎన్ని మొక్కలు పెట్టిండు ఇక మరి గీ ఎంపీ సంతోషు సార్ చెప్పినట్టు కేసీఆర్ విశ్వవ్యాప్తం తర్వాత చేస్తాడు కానీ మరి తెలంగాణలో ఎంత వ్యాప్తం చేసిండ్రు ఈ మూడు వేల కోట్లు ఏమైనాయి ఈ మూడు వేల కోట్లతో ఎన్ని మొక్కలు వచ్చినాయి ఎన్ని ఏరియాలలో పంపిణీలు గ మొక్కలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత పెరిగినాయి అటవీ శాతం ఎంత అయింది ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసి ఈ నిధులు వచ్చిన దగ్గర నుంచి సంబంధించిన ఆడిట్ కానీ దీనికి సంబంధించిన ఎంక్వైరీ కమిటీకి సంబంధించి ఒక కమిటీని వేసేసి ఆ కమిటీ అనే మూడు వేల కోట్లు కూడా మంచిగా ఖర్చు పెట్టేసింది హంప నిధులన్నీ కూడా మంచిగా చేసింది గప్పుడు ప్రశంస ఇయ్యాలని చెప్పుకోవాలి కానీ నాకెందుకో గదాన్ని మసిపూసి మారేడుకాయ చేసి వాటి గురించి పట్టించుకోకుండా ఉండేందుకే ఇక ఢిల్లీకి పోయి ఆడ మొక్కలు నాటడం ఇంకో చోట మొక్కలు నాటుతున్నట్టు ఒక స్మైల్ ఇవ్వడం ఛాలెంజ్ ఇవ్వడం చేస్తాండేమో అనిపిస్తుంది నిజంగా అది ప్రశంస ఏమైనా మరి మూడు వేల కోట్లు అసలు ఇక మీ జనా జనాలకు నడుగుతున్నా తెలంగాణ జనాలకు అన్న మీకు తెలుసానే గీ హంప నిధుల కింద షెట్లు నాటడం కోసం మూడు వేల కోట్లు కేంద్రం ఇచ్చిందన్న విషయం తెలుసా మీకు సంతోష్ సారు నీకు గుర్తుందా మరి ఈ మూడు వేల కోట్ల ముచ్చట ఏమైనాయి అనేది ఈ మూడు వేల కోట్లకు సంబంధించిన అసలు విషయం చెప్పు ఈ చెట్లు వర్షాకాలంలో నాటి ఆదర్శంగా నువ్వు తర్వాత నిలుద్దు గీ ఆదర్శ సంతోష్ కుమార్ గీ ఆదర్శ ముఖ్య మంత్రి గురించి ఇక దేశంలోనే గర్వకారణం నుంచి విశ్వానికే గర్వకారణంగా మీరు వెళ్ళిపోతున్నారు సూపర్ అసలు మీ గర్వకారణానికి సంబంధించి మల్ల ముచ్చట చెప్పుకుందాం కానీ మూడు వేల మూడు వేల కోట్లకు సంబంధించి ఒక ఆడిట్ ఏర్పాటు చేసి దానికి ఒక ఎంక్వైరీ కమిటీ వేసి గివి సక్రమంగానే జరిగినాయి ఇంకా గింత నిధులు ఖర్చు అయినాయి గిన్ని మొక్కలు నాటినం నాటి నాటి నుంచి గా మొక్కలకు సంబంధించి సంరక్షణ తీసుకున్నాం ఈరోజుగా మొక్కలు గిన్నె తిరిగినాయి సంవత్సరంలో ఇంకా ముందు ముందు వెళ్ళడం కోసం చేస్తున్నాం గీ నియోజకవర్గంలో గిన్నె చేసినాం ఇంకా గిన్ని పైసలు మిగిలి ఉన్నాయి గీ లెక్కలన్నీ చూపించి దానికి సంబంధించి ఆ కమిటీ ఉంటుంది కదా ఎంక్వైరీ కమిటీతో గ లెక్కలన్నీ చెప్పించి వాళ్ళ పత్రం ఇప్పి గప్పుడు నేను గొప్పగా నమ్ముతా గాని గీ నీతి ఆయోగ్ సారు గిట్లా చెప్పిన గది చెప్పిండ్రు అని గీ ప్రశంసలు చెప్పుకునే ప్రయత్నం చేయకు ఇక ఏడడుగుతాడో నీతి ఆయోగ్ సార్ కానీ ఢిల్లీలో కానీ సంతోష్ కానీ కేసీఆర్ కానీ కాని పడ్డప్పుడు మొక్కలకు సంబంధించి గివి అని ఎక్కడ అడుగుతారు అని పోగానే సార్ సారు మేము మస్తు అభివృద్ధి చేస్తున్నాం మా రాష్ట్రంలో కూడా మస్తు పెట్టినాం అందుకే ఇగో ఇక్కడ అని చెప్పి ఆయనతో ఏదో మొక్క పెట్టించి ఆనాకాలంలో నీళ్లు పోయించినట్టు ఆయన్ని మతపరించినందుకు చేసినట్టే అందుకని నిజంగా గి మొక్కలకు సంబంధించి మాత్రం నిజంగా తెలంగాణ రాష్ట్రం ఫెయిల్ అయిందబ్బా నేనైతే నిజంగా చెప్తాను చాలా ఏరియాల్లో నేను చూసినా ఇక ఇక వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు ఫోటోల ఫోజుల కోసం మొక్కలు నాడతారు మళ్ళీ ఆరం తర్వాత పోతే అక్కడ మొక్కే ఉండదు గడ రాళ్ళు ఉంటాయి మరి ఇట్లా గిన్నె నిధులు వేస్ట్ చేసిండ్రో అసలు ఈ మూడు వేల కోట్లు సక్రమంగా ఖర్చు చేసిండ్రా లేకపోతే ఈ మూడు వేల కోట్ల గురించి ప్రజలకు తెలవదని కేంద్రం నుంచి వచ్చిన గీ డబ్బుల్ని కూడా స్వాహా చేసిండ్రా లెక్క అయితే సారు చెప్పాలి ఈ మూడు వేల కోట్లు ఏం చేసినావు ఎన్ని మొక్కలు నాటినవని చెప్పి గ ప్రశంసాపత్రంతో గప్పుడు నువ్వు ఈయని నవ్వుకుంటూ స్మైల్ ఇచ్చుకుంటూ ఇక ఫోటోలకు ఫోజులు కానీ